సో ఏంటన్నా ఏ కారణం చేత వచ్చారు? మేము యాదాద్రి బొమ్మరామారావు మండలం నాగినేనిపల్లి విలేజ్ నుంచి వచ్చినాము. అక్కడ నా పేరు షేక్ కమరుద్దీన్. కమరుద్దీన్ అయితే మా అక్కడ గ్రే యార్డ్ ఒక ఎకరం 17 గుంటలు ఉన్నది. ఒక ఎకరం 17 గుంటలు ఉన్నది. దాంట్లో అది వర్క్స్ ల్యాండ్. అది ఒక బోర్డులో కూడా రికార్డు ఉంది, గజిట్లో కూడా ఉంది. దాన్ని ఒక సామల అంజిరెడ్డి అని అదే విలేజ్లో ఉంటాడు ఆయన. అంజిరెడ్డి సామల పార్టీ గురించి కాదు, ఇండివిజువల్ అయితే ఆయన ఆ కబ్జాకు గురి చేస్తున్నాడు. కబ్జా పోస్ట్లో ఏం లేదు, పోస్ట్లో ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, అటువంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన నాది అని ఆయన కబ్జా చేస్తున్నాడు. అయితే దాని గురించి మేము పోలీస్ స్టేషన్ పోయి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా మాకు సహకరించి అక్కడ పోవద్దు అని చెప్పినారు. అయినా ఆయన ఆయన కూడా చెప్పినారు పోవద్దని. అయినా కాదనుకుంటే రాత్రి పోయి అక్కడ ఫినిషింగ్ చేయడం జరుగుతున్నది. ఫినిషింగ్ చేసి కంచె కూడా వేసినాడు. ఆ కంచె తొలగించడానికి గురించి మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు అంటున్నారు ఆయన పేరు మీద కేసు అయిపోయింది, మళ్ళీ మీరు పోవద్దు అని చెప్పినాడు. మరి ఆయన సహకరించి మాకు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆ యొక్క బొందలగడ్డను ఆక్రమించారు. శ్మశానాలు కూడా వదలట్లేదు. శ్మశానాలు కూడా వదలట్లేదు. ఆ శ్మశానాలు కూడా కబ్జా చేస్తున్నాడు. దాని గురించి మేము ఒకటి కంప్లైంట్ చేసి ప్రజావాణిలో గురించి ఇచ్చి కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ లెటర్ మాకు మన సీఎం ఎఫ్ఆర్ఐ కాపీ, ఎఫ్ఆర్ఐ కూడా అయింది, మనకు పంచనామా కూడా అయింది ఒక బోర్డు నుంచి, మండలి నుంచి కూడా పంచనామా అయింది. పంచనామాలో కూడా ఆయన కూడా రికార్డు ఉంది, ఆయన కూడా సిగ్నేచర్ చేసినాడు. పంచనా మీదే ల్యాండ్ అని కూడా మాకు ఇచ్చేసినాడు, చేసినాడు. ఈ కంప్లైంట్ లెటర్ మేము ఇక్కడ ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది. ఇది మా దయచేసి మీ ఛానల్ ద్వారా మాకు సీఎం గారికి అందేటట్టు చూడాలని మేము కూడా కోరుచున్నాము. లోపల కంప్లైంట్ తీసుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేదు మాకు. అది అక్కడ దాకా అందుతుందా అందదా కూడా మాకు కొంచెం డౌట్ గా ఉంది. ప్రయత్నం చేశాము. ఇది అంజిరెడ్డి సామల అంజిరెడ్డి. సో ఏ ఊరు అన్నారు? నాగినేనిపల్లి బొమ్మల నాగారం మండలం నాగినేనిపల్లిలో వక్ బోర్డులో ఉన్నటువంటి ఈ కబర్స్థానికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ని ఒక అంజిరెడ్డి అనే వ్యక్తి ఆక్రమించి కంచె కూడా వేసేశాడు. దాదాపుగా ఎకరం పదిహేడు గుంటలు అనేటువంటి ల్యాండ్ని అంతా కూడా ఆక్రమించి దీన్ని కంచె కూడా వేసుకోవడం జరిగింది. సో అడిగినందుకు వీళ్ళ మీద ఏదో జరుగుతుందో రకరకాలైన కార్యక్రమాలు చేయడం జరిగింది. సో కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వచ్చారు ఇక్కడికి. సో చూద్దాం మరి రెస్పాన్స్ ఎలా ఉందన్న లోపల. రెస్పాన్స్ అయితే పర్వాలేదు, మంచిగా కంప్లైంట్ లెటర్ తీసుకున్నారు. ఆ కంప్లైంట్ కాపీ మాకు సీఎం దాకా అందేటట్టు చూడాలని మేము ఛానల్ ద్వారా మేము కోరుకుంటాం. డైరెక్ట్ పెట్టుకో సార్. ఏంటి సార్ మీ సమస్య ఏంటి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మేమంతా ప్లాట్ ఓనర్స్ అండి. మేమంతా ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళము. తురకయ్యంజాల గ్రామము, ఎంఎం కుంట పరిధిలోని జలగం వెంగళరావు గారికి సంబంధించిన ల్యాండ్ ఇది. జలగం వెంగళరావు మాజీ సీఎం, ఆయన స్వయాన దస్తూరు చేసి ప్లాట్లు చేసిండు. ఆయన కరెక్టే ఉన్నాడు, టైటిల్ కరెక్టే ఉన్నది. ఆయన ఫ్రీకి ఇచ్చినాయి ఆయన కూడా కొనుక్కున్నది ల్యాండ్. 60 సంవత్సరాల నుంచి రికార్డ్స్ ఉన్నాయి, మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి. 1965 నుంచి సేల్ డీడ్స్ అయినాయి. ఆయన పర్ఫెక్ట్ గా బుక్లెట్ చేసి లేఅవుట్ చేసి అమ్మేసిండు. ఈ మధ్య కాలంలో ధరణి వచ్చిన తర్వాత గత 2018లో పాస్బుక్స్ ఇచ్చిండు వేరే వాళ్ళకు. అవి కాదు ఈ ప్లాట్లు అని చెప్పి ఫిజికల్ పొజిషన్లు మేము ఉన్నాయి. అందులో కొన్ని ఇండ్లు ఉన్నాయి, కొంతమంది ట్యాక్స్ కట్టిన రోడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు కొంతమంది కబ్జా చేయడానికి వచ్చి వాళ్ళను ఏదో పదవి ఇచ్చి మొబిలైజ్ చేసి పాత వాళ్ళ పేర్లు కొట్టిండ్రు దీంట్లో. మొత్తం ప్లాట్లు ఉన్నాయి, అవి మొత్తం క్యాన్సిల్ చేయడానికి పట్టే కలెక్టర్ గారు కూడా రాసినారు. ఇది మొత్తం ప్లాట్లు అయిందని చెప్పి ఆర్టీఓ రిపోర్టు, తహసీల్దార్ రిపోర్టు అన్నీ ఉన్నాయి మా దగ్గర. బట్ ఇవి ధరణిలో పాస్బుక్స్ వచ్చినాయి వాళ్ళకు. ధరణిలో వచ్చినాయి 1965 నుంచి మొత్తం సేల్ డీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు వేరే వాళ్ళ పేరు వచ్చింది ధరణిలో, వాడు కబ్జాకు వస్తున్నాడు. మామూలుగా పర్మిషన్ రాకుండా కోర్టులో చుట్టూ తిప్పుతున్నాడు. ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది దాదాపుగా కట్టిన ఇండ్లు కూడా రాత్రి మధ్యరాత్రులు వచ్చి వీడియోలతో సహా. సుమారుగా 400 ప్లాట్లు, 4 సర్వే నెంబర్లు. ఒక్క సర్వే నెంబర్ మీద కబ్జా పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కబ్జా వాళ్ళు వస్తున్నారు. మేము కంప్లైంట్ ఆర్డీఓకి ఇచ్చినాం, మోకా ఇన్స్పెక్షన్ చేపించి తహసీల్దార్ రిపోర్ట్ తెచ్చినాం, ఆర్డీఓ రిపోర్ట్ తెచ్చినాం, కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాం. ఇవో రిపోర్ట్స్ ఇచ్చిన ప్లాట్లే అని. బట్ ఇప్పుడు ఆ ధరణిలో రిఫ్లెక్ట్ చేయడానికి వాడు ఆపుతున్నారు. ఇది మేనేజ్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు. రైతులను బెదిరించి, ప్లాట్లను బెదిరించి ఎలగొట్టి అంతకు 10కు 5కు అమ్ముకొని పోవాలని దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చాం, రిసీవ్ చేసుకున్నారు. ఈ ప్రభుత్వంలో న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం తప్పనిసరిగా. థ్యాంక్ యూ.